జాతకం కానీ గోచారం కానీ లేదా వాస్తు కానీ ఏదైనా ఒక సైన్సు దానిని ఆచరించే వాళ్ళ యొక్క ఆచార ధర్మాలు బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఒక జాతకుడికి అష్టమంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆ కుజుబలం బాగా ఎక్కువ ఉందనుకోండి, అంటే కొన్ని లగ్నాలకి అష్టమంలో కుజుబలం 90% ఉంటుంది, అంటే మిగతా 10% యాక్ట్ ఆఫ్ గాడ్. కొన్ని జాతకాల్లో కుజుదోషం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ధనుర్లగ్నం ఉందనుకోండి, కుజుడు కర్కాటక రాశిలో అంటే అష్టమంలో నీచబట్టి ఉన్నాడు అనుకోండి కరెక్ట్గాను, అప్పుడు కుజుదోషం నల్లిఫై అయిపోతుంది. తద్వారా దుఃఖం ఉంటుంది కానీ దుఃఖం మార్గం ఇవ్వదు, అంటే భర్త చనిపోవడమో భార్య చనిపోవడమో ఉండదు. ఒకళ్ళ దాంట్లో ఉండి ఇంకోళ్ళ దాంట్లో లేకుండా వివాహం చేస్తే అక్కడ అన్వయం చేయవలసింది చేయాలి. ఈ క్రమంలో ఈ సైన్సెస్ ఎలా ఉంటాయంటే, అంటే జ్యోతిష్ శాస్త్రం కానీ ఆయుర్వేద శాస్త్రం కానీ ఎనీ సైన్సెస్, వాళ్ళు తీసుకునే పరిస్థితులు బట్టి అంటే ధర్మము ఆచారములు బట్టి ఇది అన్వయం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఈ పండితులకి లేదా ఈ శాస్త్రజ్ఞులకి ఉందని మనందరం కూడా గుర్తిరిగి విధానం అలాగ వారికి తెలియజెప్పాలి. ఇకపోతే ప్రస్తుతాంశం రాబోయే ఈరోజు నుండి జరగబోయే గోచారం అనగా 5/5/2024 నుండి ఆదివారం నుండి 11/5/2024 శనివారం వరకు. ఈసారి ఒక విశేషం చెప్తాను, అది గ్రహించి పట్టుకునేవారు పట్టుకోండి. మేషంలో రవిశుక్రుడు, వృషభంలో గురుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మేనంలో చంద్రుడు కుజుడు రాహు ఉన్నారు. కానీ 8వ తారీఖు నుంచి మా గణిత రీత్యా బుధుడు మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అందుకని బుధుడికి ఏమైంది, కొంతమందికి అశుభుడవుతాడు, కొంతమందికి శుభుడవుతాడు, కొంతమందికి మిశ్రముడవుతాడు. ఈ క్రమంలో గోచార రాశిలోకి మనం వెళితే మీనరాశి వారికి శుక్రశనుడు శుభుడు, బుధుడు మధ్యమ గ్రహం, మిగిలిన గ్రహాలు పాపులు మరియు దోషులు కూడా అయ్యారు. ఈ రాశి వారికి ఈ వారంలో దీర్ఘకాలిక రక్తదోషాలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు, అది ముందుగా శ్రద్ధ వహించడం మంచిది. సంపద పెంచుకుంటా అలాగే వివిధ రకాలలో తప్పుడు మార్గంలో వెళ్ళి సంపద పెంచుకున్నట్టుకు ప్రయత్నములు చేయుట చేస్తారు, వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళ్ళకు అలాగే పళ్ళకు ఒంటికి అంటే మూడిట్లయందు కూడా ప్రధానమైన కళ్ళు చూడ్డానికి, తినడానికి పళ్ళు, దేహం చేతన ఆనందము, ఈ మూడిట్లయందు కూడా కొంచెం ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అంటే అన్నీ ఒకళ్ళకే ఉండవు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటాయి. అన్నీ ఒకళ్ళకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కళ్ళకు అనారోగ్యం వస్తాయి, పళ్ళు ఊడిపోతాయి, దేహము శుష్కిస్తుంది. అటువంటప్పుడు ఇలాంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ప్రదేశంలో కానీ అటువంటి వ్యక్తులతో కానీ జీవనం చేయడం చేతన వీరికి ఆరోగ్యం కుదిరపడుతుందని చెప్పవచ్చును. చివరగా కుటుంబ సౌఖ్యం పెంచుకున్నట్టుకు వృత్తి ఉద్యోగాలలో ఎక్కువగా ఈ వారం గడిపితే కనుక బాగుంటుందని తోచుతున్నది విరసి ఈ రాశివారు. అలాగే ప్రతి రాశివారు కూడా సాముదాయకంగా చెప్తే కనుక ఎల్లవేళలా కూడా అందరూ కూడా ఇక్కడ నా మతం వైష్ణవం, నా మతం శైవం, నేనేమో ఎవరు వీరుంటారో స్వామీజీని కొలుస్తాను లేదా సాయిబాబాని కొలుస్తాను, ఇది కాదండి. శివారాధన అనేది ఒక ఆత్మతృప్తినిస్తుంది. శివారాధన చేయటం చేతన ఒక వస్తువునందు కోరిక ఉంటుంది తప్పించి వాంఛ ఉండదు. కోరిక వేరు, వాంఛ వేరు. సో వాంఛ జోలికి వెళితేనే దుఃఖం ఏర్పడుతుంది. ఇది ఈనాటి గోచారం. స్వస్తి, శుభం.